ఇది అంతా కలిసికట్టుగా పనిచేసినట్టయితే మనం చేసే కార్యక్రమానికి ఒక ముద్దు ముచ్చట ఉంటుంది అని చెప్పేసి నేను మనవేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మనవేస్తా ఉన్నా. మరి ఉన్నారు కాబట్టి దానికి మార్గదర్శకులు అవుతారు. మరి మీరు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారు అని చెప్పేసి అంటే వాళ్ళు మంచి సలహాలు అటువంటి కమిటీకి ముఖ్యంగా మీరు ఒక అడ్వైజర్ కమిటీ అని ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు ఇళ్ళకు తీసుకోండి. శ్రీధర్ గౌడ్, శ్రీ రేణుకాదేవి, శ్రీ రేణుకాదేవి గౌడ సంక్షేమ సంఘం, శ్రీ రేణుకాదేవి గౌడ సంక్షేమ సంఘం ఆశయాలకు ఎల్లమ్మతల్లి లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ సంఘ అధ్యక్షులుగా క్రమశిక్షణతో సేవాభావంతో మనసా వాచా కర్మణ నిరంతరం పాటుపడగలనని అవినీతి అసూయ అక్రమాలకు పాల్పడకుండా నిస్వార్థంతో దీక్షా దక్షలతో అంకిత భావంతో గౌడ సంక్షేమ సంఘ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేయగలనని ఇందుకు భిన్నముగా జరిగిన ఎడల కార్యవర్గం మరియు సంఘం పెద్దలు తీసుకొను చర్యలకు వ్యక్తిగతముగా బాధ్యుణ్ణి కాగలనని సంఘము మరియు కుల బాంధువులు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో సంఘానికి ఉజ్వల భవిష్యత్తు. నేను రాగుల పరశురాముడు, శ్రీ రేణుకాదేవి గౌడత్వపడి ఉంటూ సంఘ ప్రధాన కార్యదర్శిగా క్రమశిక్షణతో సేవాభావంతో మనస వాచ కర్మణ నిరంతరము పాటు పడగలనని అవినీతి అసూయ అక్రమాలకు పాల్పడకుండా నిస్వార్థంతో దీక్షా దక్షలతో అంకిత భావంతో గౌడ సంక్షేమ సంఘ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షర్గము మరియు సంఘం పెద్దలు తీసుకుని చర్యలకు వ్యక్తిగతముగా బాధ్యుణ్ణి కాగలనని సంఘ మరియు కుల బాంధవులు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో సంఘానికి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతలను చేయిస్తున్నాను. నిరంతరం పాటుపడగలనని అవినీతి అసూయ అక్రమాలకు పాల్పడకుండా ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేయగలనని ఇందుకు భిన్నముగా జరిగిన ఎడల తీసుకుని చర్యలకు వ్యక్తిగతముగా బాధ్యుని కాగలనని సంఘం మరియు కులబాంధవులు నాపై ఉంచిన కల్పించేందుకు నా వంతు కర్తవ్య దైవ సాక్షిగా ఎల్లమ్మతల్లి సాక్షిగా ప్రభావం చేయించున్నా. నాగుల శ్యామ్ సుందర్ గౌడ్ సహాయ ప్రచార కార్యదర్శి కాసార నరేందర్ గౌడ్
कार्यवर्ग सभ्यु श्री गाधल प्रताप गौड मुंजाल रघुवीर गौड श्री बैरी गंगाराज गौड पुली गंगाराम गौड गर्वंधर हरिकृष्ण गौड गोल्लपल्ली राजु गौड सांद्र साईनाथ गौड दुर्गम श्रीनिवास गौड पूर्ति स्थाई निजें अंदर कल सार गौड़ कुलस्तुलाइ जय गौड़ अंदर सभ्युंदोषम जगित्याल श्री रेणुका क्रोड़ संक्षेम आध्र्योजु एन कर्वहितुकोनी इकड़ वार प्रमाण स्वीकार निजा अम्मवारी समक्ष अंदर सन्मान ग्रहीत पार्टी संबंधी लीडर्स अंदर अंदर कंग्रेचुलेशन शुभाकांक्षकू चा सतोषम मरी कार्यवर्गम इंत उत्साह उ मरी जगित्याल टाउन की इन्वॉल्व अयी जगित्याल चाना कार्यक्रम चेसेटी उन्नाई मरी आ कार्यक्रम अन्नीटिकी मरी चाना युवत अंदर एडुकेटेड मरी कोंचेम ऑलरेडी कोई कार्यक्रम कोई सेवा कार्यक्रम व्यक्त इंदो मरी वीरंदर सहकार मनमंदरम गौड़ संघा की तोडपाटु चेसुकुंटु गौड़ संघा जगित्याल टाउन ఎంతవరకు డెవలప్‌మెంట్ చేసుకోవాలో అంతవరకు చేసుకునే విధంగా నేటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారు మన జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు అదే విధంగా నా తోటి కార్యవర్గంకు ఇచ్చేసినటువంటి గౌడకుల బాంధవులు అందరికీ ఈ జరిగినటువంటి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించినందుకు మాపై ఎంతో బాధ్యత ఉంచినందుకు మీ అందరికీ మరొకసారి నా యొక్క నమస్కారం నీతి నిజాయితీ తో పంజేస్తానని సంగంకు అంటే నాకు తోచినంత సహాయం చేస్తానని ఎల్ల వేళల కట్టుబడి ఉంటానని మీ అందరికి మరొకసారి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ దాదాపు మాక్సిమం అంటే మనం చేసేటువంటి పేదవాళ్ళకైన కార్యక్రమాలు గాని నిరుపేదలంటి అంటే చదువుకోలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకు అంటే నేను ఒక్కని కాకుండా నా కార్యవర్గం కాకుండా పెద్దలు చంద్రశేఖర్ గౌడ్ గారు మన 507 మంది సభ్యులు ఉన్నాం మనం అందరం కలిసికట్టుగా నీతి కార్యక్రమంలో భాగంగా మరి యువజన గౌడ యువజన సంఘం వాళ్ళు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక గౌడ సంక్షేమ సంఘం వాళ్ళు మరి ఒక పగలబందీ అయినటువంటి ఒక ఊహంతో మరి ఎన్నికలు జరుపుకొని మరి ఆ ఎన్నికలు అయిన తర్వాత మరి ప్రమాణ స్వీకారం కొంత లేట్ అయినా కూడా మరి మంచి క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మరి ఇప్పుడు కేవలం ఈ
యూనియన్ అనేది ఎన్నిక అనేది జరపడం ఏంటంటే పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో మన గౌడ్స్ తర్వాత వాళ్లకు కష్టం వచ్చింది అనుకోండి తర్వాత వాళ్లకు దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఈ సంఘం ద్వారా వారి ఇంటికి చేరి కడపగొట్టి తలుపు కొట్టి మీకు యువకులు కాబట్టి ముందు కోతాటే నడవది ఆ ఎవరైతే పాత యూనియన్ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు సెక్రటరీ చేసిన వాళ్ళు మరి కసరత్తంతా చేసినటువంటి ఒక మహానుభావులు ఉన్నారు వాళ్ళ అడ్వైజ్ లేకుండా మీరు పోతే మాత్రం కలవదు కుదరదు కనుక వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళు ఏదైతే చెప్తారో ఏదైతే సూచిస్తారో దాని ద్వారా మీరు వెళ్ళినట్టుంటే మీ సంఘం ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ఒక పరిస్థితులు ఉంటాయి చాలా రోజుల నుండి మన్ననలు పొందేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఈ రోజు మనం చేసే కార్యక్రమం 10 మందికి తెలవాల అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మరి మేము కూడా ఉన్నాం మేము కూడా మీరు చెప్పినటువంటి సలహాలు పాటించుకుంటూ మీకు చేయుతని ఇస్తాం మరి డాక్టర్ సాబ్ కూడా ఉన్నారు కాబట్టి డాక్టర్ గారు అన్ని విధాలా ఎప్పుడైనా కానీ పేదవాళ్ళకే కానీ తర్వాత హాస్పిటల్ పరంగానే కానీ ఇంకో ఆర్థిక పరంగానే కానీ మరి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు వారికి మరి మంచి పదవి కూడా